ओ गुड मॉर्निंग फिफ्त क्लास स्टूडेंट्स ఎలా ఉన్నారు ఓకే బాగున్నారు కదా అందరూ ఓకే ఈ రోజు మనము బి పార్ట్ ఇన్ అవర్ థర్డ్ లెసన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 108 థర్డ్ లెసన్ లోని బి పార్ట్ ఈ రోజు హోంవర్క్ గా తీసుకుందాం పేజ్ నెంబర్ ఏంటి 108 చూడండి లుక్ ఎట్ ద బి పార్ట్ నేమ్ ద యానిమల్ ఈ యానిమల్ ఏంటో చెప్పండి దీనికి సంబంధించిన ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు ఆ వాటికి సంబంధించిన యానిమల్ ఏంటో చెప్పమన్నారు దట్ టేక్స్ అవే యువర్ ఫుడ్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఇన్ యాన్ ఓపెన్ గ్రౌండ్ మీరు ఎక్కడైనా ఓపెన్ గ్రౌండ్లో ఉండి తింటున్నప్పుడు మీ ఫుడ్ని పట్టుకెళ్ళిపోయేవి ఏమిటి ఎవరు ఎవరు పట్టుకెళ్ళిపోతారు ఎప్పుడైనా ఓపెన్ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు ఎవరు పట్టుకెళ్ళిపోతారు అంత ధైర్యంగా వచ్చి మంకీస్ MONKEY మంకీ నెక్స్ట్ వన్ దట్ స్లీప్స్ ఆన్ ఎ ట్రీ వితౌట్ ఫాలింగ్ ఆఫ్ ఇది చక్కగా ట్రీ మీదే నిద్రపోతుందంట పడిపోకుండా జాగ్రత్తగా నిద్రపోతుందంట చెట్టు మీదే ఏంటది ఏంటమ్మా లియోపార్డ్ చీతా కదా చిరుతపులి లెపార్డ్ తర్వాత నెక్స్ట్ వన్ దట్ కెన్ ఫ్లై హై అండ్ హ్యావ్ సూపర్ సైట్ ఇది చాలా ఎత్తులో ఫ్లై అవుతుంది ఫ్లై చేస్తుంది అలాగే దీనికి సూపర్ సైట్ ఉంది ఏంటది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సూపర్ సైట్స్ ఏటుకుంటాయి ఈగల్స్కి కదా ఈగల్స్ నెక్స్ట్ వన్ దట్ స్లీప్స్ ఇన్ ద కోల్డ్ సీజన్ కోల్డ్ సీజన్లో చల్లని చల్లగా ఉన్న సీజన్స్లో మంచు పడే మంచు లేదా చల్లగా ఉండే సీజన్స్లో శీతల కాలంలో ఇవి నిద్రపోతూ ఉంటాయంట ఏంటవి బేర్స్ BARS బేర్స్ నెక్స్ట్ వన్ దట్ కీప్స్ వన్ ఐ ఓపెన్ అండ్ వన్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ అవేక్ అట్ ఆల్ టైమ్స్ ఒక ఇవంట ఒక కంటిని తెరిచి ఉంచి అలాగే బ్రెయిన్లో కూడా సగ భాగాన్నేమో ఓపెన్గా అవేక్ అంటే ఇప్పుడు అన్నీ తెలిసేలాగా అవేక్గా మెలకువగా ఉండేలాగా ఉంచుకుంటాయి సగ బ్రెయిన్ని నిద్రపుచ్చుతాయంట ఏంటవి క్రొక్కడైల్స్ అంట చూసారా ఎంత తెలివైనవో అనమాట ఏ సగమేమో చక్కగా నిద్రపోయినట్టు నటిస్తూ ఉంటుంది కానీ ఒక కన్ను నిద్రపోతుంది ఒక కన్ను ఒక హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా నిద్రపోతుందంట మిగతా హాఫ్ తెరిచి ఉంచుతుంది అనమాట మెలకువగా ఉంచుతుంది ఏంటిది క్రొకొడైల్ ఓకే దీస్ 5 సెంటెన్సెస్ ఆర్ టుడేస్ హోంవర్క్ ఓకే దీస్ బ్లాంక్స్ ఆర్ టుడేస్ హోంవర్క్ ఓకే మరి మీరు హోంవర్క్ రివిజన్ పార్ట్ కదా జరిగేది అందుకని హోంవర్క్ ఏమి రాయక్కర్లేదు రాసేసి ఉంటే నోట్స్లో అన్నీ వరుసగా రాసేసి ఉంటే అక్కర్లేదు మీరు ఒకవేళ నోట్స్ రాయకపోతే కనుక ఏం చేయాలి ఫస్ట్ హెడ్డింగ్ పెట్టి ఏ పార్ట్ రాయాలి బి పార్ట్ రాయాలి సి పార్ట్ రాయాలి అలాగే మీకు డి పార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇంచుమించు డి పార్ట్ కానీ సి పార్ట్ కానీ ఇచ్చారు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ హోంవర్క్స్ ఏవైతే ఇచ్చుకున్నామో అవి రాయాలి మీరు ఒకవేళ మీరు నోట్స్ రాయకపోతే నోట్స్ రాస్తే మాత్రం మీరు మళ్ళీ రాయక్కర్లేదమ్మా ఓన్లీ మీరు చదవడం చూడకుండా రాసుకోవడం అలాగే వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ పెండింగ్స్ లేకుండా చక్కగా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ